సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం. గర్భవతి కోతి సానుభూతి చూపిన అత్తాకోడళ్ళు. ఒకరోజు సూర్యకాంతం చంద్రకాంతం ఇద్దరూ కలిసి కూరగాయలు కొనడానికి మార్కెట్కి వెళ్తారు. దారిలో గుంపులు గుంపులుగా జనాలు ఉండటం వాళ్లు గమనిస్తారు. అది ఏంటో అని వెళ్లి చూస్తే అక్కడ కోతిని ఆడించేవాడు కోతితో కుప్పిగంతులు వేయిస్తూ ఉంటాడు. అది చూసిన జనం అందరూ ఎంజాయ్ చేస్తూ క్లాప్స్ కొడుతూ ఉంటారు. చంద్రకాంతం కూడా వాళ్ళందరితో పాటు, హై, సూపర్ ఉందే, భలే ఉంది కదత్తమ్మా, అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ ఉంది. కానీ సూర్యకాంతం మాత్రం ఆ కోతి యొక్క అవస్థని గమనించింది. ఆ కోతి గర్భవతి, పైగా అది నీరసంగా ఉండటం గమనించింది. అయితే ఆ కోతిని ఆడించేవాడు దాన్ని కర్రతో కొట్టి మరీ ఆడిస్తున్నాడు. అది చూసిన సూర్యకాంతానికి ఆ కోతిపై జాలి కలుగుతుంది. ఆ కోతిని ఆడించేవాడిపై కోపం వస్తుంది. సూర్యకాంతం ఆ కోతిని ఆడించేవాడితో ఇలా అంటుంది, ఏందయ్యా అసలు నీకు బుద్ధుందా? గా కోతి అంత నీరసంగుంది, పైగా గది గర్భిణి, దానితో కుప్పిగంతులేయిస్తన్నావు. ఎంత నోరులేని జీవి అయినంత మాత్రాన ఇట్లా నువ్వు చెప్పిందల్లా చేయాలా ఏంది అని తిడుతుంది. దానికి కోతిని ఆడించేవాడు ఇలా అంటాడు, బాగుందమ్మా మీ వరుస, కోతి ఉన్నదే ఆడించడానికి, గది కుప్పిగంతులు వేస్తేనే కదమ్మా మీకు ఎంటర్టైన్మెంట్, మాకు పేమెంట్. గట్లయితే నువ్వేయ్యా కుప్పిగంతులు, జనాలు ఇంకా ఎంటర్టైన్ అవుతారు. నేను వేయడానికి రెడీ అమ్మా, కాని నా దగ్గర దానికి ఉన్నట్టు తోకలేదుగా, అందుకే గీసారి గీ కోతేనే వేయిద్దామని డిసైడ్ అయినా అని దురుసుగా సమాధానమిస్తాడు. అది విన్న సూర్యకాంతం, ఓహో గట్లనా, అయితే ఇప్పుడు నీకు తోకొక్కటి కావాలి అంతేగా, సరే గట్లనే గాని అని తన మ్యాజిక్తో ఆ కోతిని ఆడించేవాడికి ఒక తోక వచ్చేలా చేస్తుంది. అది చూసి జనాలందరూ నవ్వుతారు. వామ్మో ఓరి నాయనో, నేనేదో నోటి దూలతో అన్నానమ్మా, అమ్మో నువ్వు గిట్ల చేస్తావని అనుకోలేదమ్మా, నన్ను క్షమించమ్మా. అరే ఎందుకంత బాధపడుతున్నావయ్యా, చూడు జనాలు ఎంత ఎంటర్టైన్ అవుతున్నారో, నువ్వే అన్నావు కదయ్యా వాళ్ళ ఎంటర్టైన్మెంటే నా పేమెంట్ అని. అయ్యో అమ్మ బుద్ధి తక్కువయ్యన్న, గీ తోకతో మా ఇంటికి వెళ్తే ఏమైనా ఉందా అమ్మా, చింపాంజీ అనుకొని బయటకి తరిమి తరిమి కొడతారమ్మా, నన్ను వదిలేయమ్మా, నాకు ఈ తోక వద్దు గీ కోతి వద్దు, మీరే దీన్ని ఉంచుకోండమ్మా, నన్ను మాత్రం వదిలేయండమ్మా అని బ్రతిమలాడతాడు. దాంతో సూర్యకాంతం ఆ కోతిని ఆడించేవాడిని క్షమించి వాడికి వచ్చిన తోకను తన మ్యాజిక్తో తీసేస్తుంది. అప్పుడు ఆ కోతిని ఆడించేవాడు సూర్యకాంతంకి దండం పెట్టి వెనక్కి తిరగకుండా పరుగులు తీస్తాడు. సూర్యకాంతం ఆ కోతి మెడలో కట్టి ఉన్న తాడును విప్పి ఆ కోతిని తనతో పాటు ఇంటికి తీసుకుని వెళ్తుంది. ఇంటికి వెళ్ళాక ఆ కోతికి ఇంట్లో ఉన్న అన్ని పండ్లు తినడానికి ఇస్తుంది. కోతి బాగా ఆకలితో ఉండటంతో ఆ పండ్లన్నీ వెంటనే తినేస్తుంది. అది చూసిన చంద్రకాంతం, హరే ఏదత్తమ్మా గిది, గట్ల తినేసింది మొత్తం, అబ్బో దీన్ని మేపడం అంటే మంచి ఖర్చుతో పెట్టుకున్న వ్యవహారమే. అరే ఊరుకోవే, నీదిష్టే తగిలేటట్టుంది దానికి, బాగా అలసిపోయి ఉందే, పాపం కడుపుతో కూడా ఉంది, ఆ మాత్రం ఆకలిగా ఉండదా ఏంది అని అనగానే అది విన్న చంద్రకాంతం మనసులో, గిట్ల కాదు గాని గీ కోతితో మార్కెట్లో నేనే కుప్పిగంతులు వేయిస్తే మంచిగా పైసలు సంపాదించవచ్చు కదా అని అనుకుంటుంది. చంద్రకాంతంని అలానే చూస్తున్న సూర్యకాంతంకి చంద్రకాంతం మనసులో ఏమనుకుందో అర్థమైంది. దానికి సూర్యకాంతం, ఏందే నువ్వు కూడా గా కోతిని ఆడించేవాళ్లాగా గీ కోతిని ఆడించి పైసలు సంపాదిద్దామనుకుంటున్నావా ఏంది, గసోంట ఆలోచన ఏమన్నుంటే మానుకో, లేకపోతే నీగ్గూడా వాడికొచ్చినట్టే తోకొస్తది అని నవ్వుతూ అంటుంది. అది విన్న చంద్రకాంతం మనసులో, వామ్మో మా అత్తమ్మ నాకు నిజంగానే తోక పెట్టినా పెడతది, ఎందుకొచ్చిన రిస్క్లే, కోతి జోలికి వెళ్ళకపోవటమే బెస్ట్, అయినా ఈమెకు గీ జంతువుల పైన ఎందుకు ఇంత ప్రేమ అని మనసులో అనుకుని సూర్యకాంతంతో, రే
నేనెందుకట్లా అనుకుంటత్తమ్మా? పాపం గర్భవతి కదా, దాన్ని బాగా తిని రెస్ట్ తీసుకోమను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత సూర్యకాంతం పనిమీద మార్కెట్కి వెళ్తుంది. అప్పుడు చంద్రకాంతం ఇయర్ ఫోన్స్ పెట్టుకుని పాటలు వింటూ వరండాలో మొక్కలకు నీళ్లు పోస్తూ ఉంది. అప్పుడే షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంటు తీగ తెగి చంద్రకాంతంపై పడబోయింది. అప్పుడు పక్కనే ఉన్న గర్భవతి కోతి చంద్రకాంతాన్ని పక్కకి నెట్టి తను ఆ కరెంటు తీగకి చిక్కుకుంది. అలా కరెంటు షాక్తో చనిపోతుంది. అది చూసిన చంద్రకాంతం ఆ కోతిని పట్టుకుని, అయ్యో అయ్యో, నన్ను కాపాడుతూ నువ్వు చచ్చిపోయావా? అయ్యో, నువ్వెంత మంచిదానివి, నువ్వు నా గురించి అని ఏడుస్తూ ఉంది. అప్పుడే అక్కడికి వచ్చిన సూర్యకాంతం చంద్రకాంతం ఏడుస్తూ ఉండటం చూసి, అత్తమ్మా అత్తమ్మా, నన్ను రక్షిస్తూ ఇది తన ప్రాణాలపైకి తెచ్చుకుంది అత్తమ్మా, పాపం కరెంటు షాక్తో చనిపోయింది అత్తమ్మ. అడిగావు కదనే జంతువులంటే ఎందుకంత ఇష్టమో అని. ఇందుకేనే, దాన్ని చూడు, దాని గురించి ఆలోచించలేదు, కడుపులో ఉన్న బిడ్డ గురించి ఆలోచించలేదు. అన్నం పెట్టినమన్న విశ్వాసంతో నిన్ను కాపాడి గజ్జచ్చిపోయింది. అందుకేనే అవంటే నాకు ఇష్టం, అదేనే వాటి గొప్పతనం అని బాధగా అంటుంది. దానికి చంద్రకాంతం ఏడుస్తూ, అత్తమ్మ ఎలాగైనా దాన్ని బ్రతికించత్తమ్మా, అది ఉన్నప్పుడు దాని విలువ నాకు తెలియలేదత్తమ్మా, ప్లీజ్ అత్తమ్మా దాన్ని బ్రతికించత్తమ్మా. బ్రతికించే శక్తి నాకు లేదమ్మా, అయినా ఒకసారి ప్రయత్నిస్తా అని ఆ కోతికి సిపిఆర్ చేస్తుంది. అలానే తన శక్తులు కూడా ఉపయోగించి మొత్తానికి ఆ కోతిని మళ్లీ బ్రతికిస్తుంది. కోతి స్పృహలోకి వచ్చిన వెంటనే దాన్ని పశువుల హాస్పిటల్కి తీసుకుని వెళ్తారు. దాంతో ఆ కోతి ఇంకా దాని కడుపులో ఉన్న బిడ్డ ఇద్దరూ మామూలుగా తిరుగుతారు. అలా ఆ కోతి చంద్రకాంతంని తన ప్రాణాలకు తెగించి మరీ కాపాడడంతో చంద్రకాంతంకి తనపై ఇష్టం పెరుగుతుంది. అలా చంద్రకాంతం ఆ కోతిని బాగా రోజు చంద్రకాంతం బాధపడుతూ ఇంటి లోపలికి వచ్చింది. అది గమనించిన సూర్యకాంతం, ఏమైందే గట్ల గుబులు పడుతున్నావు అంది. అది అత్తమ్మా, మొన్న నా దోస్తు పెండ్లికని పోతిని కదా, అప్పుడు నా హ్యాండ్ బ్యాగ్ ఎన్నో పోయింది, అది తెలిస్తే నువ్వు తిడతావని పోయి వెతుక్కుంటిని, కాని అది ఏడుందో కానొస్తలేదత్తమ్మా, మస్తు గుబులైతంది. గట్లనా, సరే నువ్వేం గుబులు పడకుతీ, నీ బ్యాగ్ ఏడుందో నీకు తెలుస్తుంది, జరుండు అంటూ తన పాత ట్రంకు పెట్టెలో నుంచి ఒక మ్యాజిక్ వాచ్ ని తీసుకొచ్చి చంద్రకాంతానికి ఇస్తూ, ఇగో గిది మ్యాజిక్ వాచ్, దీన్ని నీ చేతుకు పెట్టుకో, గదే నిన్ను నీ బ్యాక్ కాడికి తోల్కబోతది అంటూ ఆ మ్యాజిక్ వాచ్ ని చంద్రకాంతానికి ఇచ్చింది. దానివైపు ఆశ్చర్యంగా చూస్తూ, ఆ నిజంగా ఈ వాచ్ కి నా బ్యాగ్ ఏడుందో తెలుస్తదా అనుకుంటూ దాన్ని తన చేతికి పెట్టుకుంది. అప్పుడు ఆ వాచ్ మ్యాజికల్ గా మారిపోయింది. అప్పుడు చంద్రకాంతం ఆ వాచ్ ని చూస్తూ, పోయినా నా బ్యాగుని దొరకబట్టు అని చెప్పింది. అంతే, ఆ వాచ్ వెంటనే యాక్టివ్ అయిపోయి చంద్రకాంతాన్ని ఆ బ్యాగ్ ఉన్న వైపుకు తీసుకెళ్ళింది. అలా వెళ్లి వెళ్లి ఒక చెట్టు కింద చంద్రకాంతం బ్యాగ్ ఉన్న చోట ఆగింది. చెట్టు దగ్గర తన బ్యాగ్ చూసిన చంద్రకాంతం చాలా సంతోషించింది. అమ్మయ్యా, మొత్తానికి నా బ్యాగ్ దొరకబట్టినా అనుకుంటూ తిరిగి వస్తుంటే దారిలో కమల కనిపించింది. ఏందే కమలా, ఎట్లున్నావు? పెళ్లిగిట్లా మంచిగయిందా? నేనొద్దామని అనుకుంటుని, కానీ గా రోజు కుదరకపాయే అంటూ పలకరించింది. నా పెళ్లిగిట్లా మంచిగా అయింది, కానీ గా పెండ్లైనాక నా 7 వారాల నగరు ఎవరు ఎత్తుకుపోయిండ్రే, గప్పటి నుంచి మా ఆయన గుబులు కొట్టి కూసుండు అంది. అది విన్న చంద్రకాంతం మనసులో చాలా ఆనందపడుతూ, అయ్యో గట్లనా, నీ ముచ్చ తింటుంటే నాకు మస్తు బాధైతుంది, కానీ ఏం చేస్తాం,
నిమ్మలంగా ఉండాలే. సరే నేను